ఫ్రెండ్స్ విరాట్ కోహ్లీ అన్నాడా లేదా అని పక్కన పెడితే ప్రపంచ ఫైనల్ ను అహ్మదాబాద్ లో కాకుండా మరక్కడ పెట్టినా కూడా టీమిండియా గెలిచేదని సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు నిజానికి ఇండియాలో బెస్ట్ బ్యాటింగ్ పిచ్చెస్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్లో మ్యాచ్ పెట్టింటే సారీ ఈ స్టేడియంలో మ్యాచ్ పెట్టింటే ఖచ్చితంగా భారతీయ జట్టు వందకు వంద శాతం గెలిచేది ఒకవేళ ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నా ఓ త్రీ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేసినా కూడా టీమిండియా ఆ పిచ్పై ఈజీగా చేరింగ్ చేసేవాళ్ళు లేదంటే బెస్ట్ పిచ్చెస్ అయినటువంటి ముంబై పిచ్ ముంబైలో మన ఇండియాకు బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి అక్కడ ఆల్రెడీ రెండు వేల పదకొండులో కప్ గెలిచాం పైగా పక్కా బ్యాటింగ్ పిచ్ అందులోనూ మన బౌలర్లు అయితే ఆ పిచ్పై పై చెలరేగుతారు బుమరా కావచ్చు షమి కావచ్చు ఆల్రెడీ చూసాం శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్లో మన వాళ్ళు ఎలా బౌలింగ్ వేశారు అలాగే మన బ్యాట్స్మెన్లు చెలరేగిపోయారు ఆ పిచ్ మీద అట్లీస్ట్ ముంబైలో మ్యాచ్ పెట్టి ఉన్నా కూడా మన వాళ్ళు ఈజీగా గెలిచేవాలని అంటున్నారు ఇక మూడోది కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ నిజానికి బ్యాటింగ్ పిచ్ తో పాటు కాస్త బౌలర్లకు కూడా సహకరిస్తుంది నిజానికి స్పిన్నర్లకు మంచి హెల్ప్ ఉంటుంది ఈడెన్ గార్డెన్స్ పై ఆ పిచ్ పై ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు రాణించడం అంత ఈజీగా ఉండదు ఆల్రెడీ సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లు చూసాం రెండు వందల ఇరవై రూపు టార్గెట్ అయినా కూడా దాన్ని ఛేజింగ్ చేయడానికి ఆస్ట్రేలియా జట్టు చివరి వరకు పోరాడాల్సి వచ్చింది నిజంగా టీమిండియా జట్టు ఫైనల్లో చేసిన టూ ఫార్టీ ప్లస్ స్కోర్ ఈడెన్ గార్డెన్స్ పిచ్ మీద చేసి ఉంటే ఖచ్చితంగా ఆస్ట్రేలియా వాళ్ళు చేంజింగ్ చేసే వాళ్ళు కాదు కానీ అక్కడ కూడా మ్యాచ్ పెట్టలేదు పెద్ద గ్రౌండ్ అనుకున్నారో లేదంటే లక్ష నలభై వేల కెపాసిటీ ఉన్నారు మంచి బ్యాటింగ్ పిచ్చని ఉన్నారో లేదంటే ఆస్ట్రేలియా కాకుండా మన వాళ్ళకు అనుకూలంగా పిచ్ ఉంటుంది అనే ఉద్దేశంతో అహ్మదాబాద్లో పెట్టారో ఏమో తెలియదు కానీ మన వాళ్ళకైతే ఆ పిచ్ అంతగా కలిసి రాలేదు నిజానికి ఒకప్పు ఒకప్పుడు పిచ్ స్వభావాన్ని క్యూరేటర్లు లేదంటే ఎక్స్పర్ట్స్ మాత్రం చెప్పేవాళ్ళు రవిశాస్త్రి గారు సునీల్ గవస్కర్ గారు కానీ ఈ మధ్యకాలంలో అలా కాదు సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరు మ్యాచ్లు అబ్జర్వ్ చేస్తున్నాక స్పష్టంగా ప్రతి ఒక్కరికి పిచ్ మీద ఒక అవగాహన ఉంటుంది మొన్న అహ్మదాబాద్ పిచ్ని గమనిస్తే సాధారణ ప్రేక్షకులు సైతం మొదట్లో పిచ్ కాస్త కష్టంగా ఉందని ఆ తర్వాత స్లో అయ్యిందని ఇక సెకండ్ బ్యాటింగ్ వచ్చేసరికి ఫ్లడ్ లైట్ల వెరెత్తులు పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలించిందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు ఇలాంటి సందర్భంలో నిజంగా మ్యాచ్ అక్కడ కాకుండా కనీసం నిన్న టీ ట్వంటీ జరిగిన విశా విశాఖపట్నంలో మ్యాచ్ పెట్టి ఉన్నా కూడా మన గెలిచే వాళ్ళేమో అనుకుంటున్నారు సోషల్ మీడియాలో మొత్తం చూసాం మొదటి బంద్ నుంచి ఆఖరి బంద్ వరకు ఆల్మోస్ట్ నలభై ఓవర్ల పాటు బంతి కానీ పిచ్ కానీ ఎటుంటే అదే స్వభావం ఉందంతే పిచ్ లో మాత్రం ఎటువంటి మార్పు లేదు అదే అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్ లో పిచ్ ఎలా బిహేవ్ చేసిందో ప్రతి ఒక్కరికే తెలిసిందే మొదట్లో కాస్త ఇష్ట బౌన్స్ ఉంది ఆ తర్వాత స్లో అయింది బ్యాట్స్మెన్లు పూర్తిగా ఇబ్బంది పడ్డారు అదే సెకండ్ బ్యాటింగ్ వచ్చేసరికి మొదట్లో కాస్తాయి స్వింగ్ అయినప్పటికీ ఆ తర్వాత పూర్తిగా బ్యాటింగ్ అనుకూలించింది దీంతో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు ఈజీగానే